ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఆలు రకాలలో వెరైటీ ఆలు కుర్మా ఇది నిజంగానే వెరైటీగా ఉంటుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ ఇది చేసింది మా మేడం కానీ వాయిస్ మేకింగ్ నాది ఉంటుంది ప్లీజ్ అండర్స్టాండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంజయ్ జెడ్ టిప్స్ ఓకే టాపిక్లో వద్దాము ఫస్ట్ ఆలుగడ్డని తీసుకొని కుక్కర్లో కొన్ని వాటర్ పోసి ఆలుగడ్డలు వేసి ఒక మూడు విజిల్ వచ్చే వరకు ఉంచండి విజిల్ అయిపోయి చల్లారిన తర్వాత మూత తీసి అందులో కొన్ని చల్లటి నీరు ఆ వేడి నీరు తీసేసి చల్లటి నీరు పోసిన తర్వాత ఆలుగడ్డ యొక్క పొట్టు తీసేసండి అందులో చూయించిన విధంగా ఫ్రెండ్స్ ఆలు అనేది చాలా ప్రోటీన్స్ కలిగినటువంటి ఫుడ్డు ముఖ్యంగా పిల్లలకు చాలా మంచిది పెద్దవాళ్ళకి కాళ్ళు నొప్పులు అని చెప్పేసి కొద్దిగా అవాయిడ్ చేస్తాం కానీ పిల్లలకు మట్టుకు చాలా మంచిది పిల్లలకి చిట్టితో పాటు దోశకి కాంబినేషన్లో ఈ ఆలుగడ్డ అనేది చాలా మంచిది ఆలు కుర్మాకి ఈ విధంగా ఆలుని చేతితో మొత్తము చిన్న చిన్నగా ప్రెస్ చేయండి ఆలు ప్రెస్ చేసిన తర్వాత దీనికి కావలసిన తాల్పు కోసము మిరపకాయలు తర్వాత ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఉంచుకోండి తర్వాత పొయ్యి మీద పెనం ఉంచేసేసి దానికి సరిపడేంత నూనె పోయండి నూనె కొద్దిగా వేడైన తర్వాత ఆ నూనెలో ఆవాలు తర్వాత కొద్ది జీలకర్ర తర్వాత శనగపప్పు ఇది పల్లీలాగా చాలా టేస్ట్ ఉంటుంది కావున కొద్ది శనగపప్పు ఇవి మూడు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు తర్వాత ఉలిగడ్డ తర్వాత పచ్చిమిరపకాయలు ఈ విధంగా పచ్చిమిరపకాయలు మధ్యలో నుంచి చీరుకుంటే మనం అందులో కారం వేయకున్నా కానీ ఆ ఆలుకూరము అనేది కారంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేసి కలిపండి కలిపి కొద్దిగా మంట స్లిమ్లో పెట్టి పచ్చిమిరపకాయలు అందులో వేసిన పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కరివేపాకు అది తొందరగా వేయడానికి కొద్దిగా ఉప్పు వేయండి ఉప్పు వేస్తే ఏమవుతుందంటే మనం ఇంతకుముందు వేసిన ఇంతకుముందు వేసినటువంటి జీలకర్ర ఆవాలు మాడిపోకుండా తర్వాత వేసినటువంటి ఉల్లిగడ్డ మిరపకాయలు అనేవి తొందరగా వేగుతాయి తర్వాత పసుపు వేయండి పసుపు వేసి బాగా కలిపి ఇంకొద్దిసేపు పెనం పొయ్యి మీద అదేవిధంగా పెనాన్ని ఉంచండి ఉల్లిగడ్డలు మిరపకాయలు సర్దైనంత వరకు ఒక ఎయిటీ పర్సెంట్ అయ్యేంత వరకు ఉంచండి తర్వాత మనం ఏదైతే ఆలుగడ్డలు బ్రెడ్ చేసి ఉంచుకున్నామో ఆలుగడ్డలన్నీ అందులో వేసి వేయండి ఈ విధంగా ఆలుగడ్డలు వేసి మొత్తము కలపండి కింద ఉన్న ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉల్లిగడ్డ కరివేపాకు పసుపు ఉప్పు ఇవన్నీ కలిసే విధంగా మొత్తం కలపండి అదేవిధంగా కొద్దిగా ఉంచేసిన తర్వాత కింది దించేసి మనం చేతితోని కొన్ని ఆలు చిన్నవి కావు కాబట్టి చెంచాతోని సాధ్యమైనంత వరకు చిన్నగా చేయండి ఎందుకంటే మనం వేడిగా ఉన్నప్పుడు దాన్ని ఇంకా ఫ్రె చేయలేం కాబట్టి స్పూన్తోని చిన్నగా చేసి ఆలు కుర్మలాగా చేయండి మనకు హోటల్లో వాడు దోశతో పాటు ఆలుగడ్డ ఏ అంటే కొద్దిగా పెట్టి పెట్టిస్తాడు ఆ అంత పెద్ద దోశకి వాడు వేసిన ఆలుగడ్డ మనకి ఏమాత్రం సరిపోదు అదే మన ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే వెరైటీ టేస్ట్తో పాటు మనకు తగినంత తిన్నంత వేసుకొని తృప్తిగా తినవచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు హోటల్లో ఫుడ్ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి అమ్మ చేసిన వంటను ప్రిఫర్ చేయండి తర్వాత కొద్ది టేస్ట్ కొరకు కొత్తిమీరని చన్నగా చూర్ణం చేసి పైనుంచి జీలకరించండి కొత్తిమీర టేస్ట్తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తర్వాత అందులో ఉన్న ఆలు కూడా కొద్దిగా ఎర్ర అయిన తర్వాత చివరికి వేయండి వేసి కలిపిన తర్వాత మరోసారి ఈ విధంగా మొత్తం కలపండి కలిపిన తర్వాత కొద్దిగా పొయ్యి మీద వేడి చేయండి అంటే అందులో మనం వేసిన కొత్తిమీర కొద్ది టేస్ట్ తెలవడానికి ఇంకొద్దిసేపు వేడి చేసి మూత పెట్టి అలాగే ఉంచండి ఇదే అండి మనం తయారు చేసుకున్న ఆలు కుర్మ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై